అస్మత్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందేయతి స్వర శ్రీయాజుషం శ్రీమదష్టాక్షరీ సంపత్కుమారశేఖరం ప్రణమామి దయాపూర్ణం ప్రపన్న కులభూషణం. ఓం శ్రీమన్నారాయణ రామానుజతిభ్యో నమః. ఓం శ్రీమదష్టాక్షరీతిభ్యో నమః. భగవద్గుణానుభవానికి విచ్చేసిన భాగవత గోష్ఠికి అడియన్ పద్మజ రామానుజదాసి స్వాగత సుమాంజలులతో అస్మత్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజ నమః. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. మూడవ పాసురం తిరుప్పావై. ஓங்கிவுலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவைக்குச் சாத்தி நீராடினால் தீங்கிந்தி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெறன் சன்னலோடு கயலுகளா பூங்குவளை போதில் பொறுவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீத்தவலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோ என்பாவாய். ஒக்கசாரி பாசுரு பிரதிபதார்த்தாన్ని చూసినట్లయితే ஓங்கி బాగా పెరిగి ఉలకు లోకాలను అళంద కొలిచినటువంటి అంటూ వామనమూర్తిగా వచ్చి త్రివిక్రముడిగా మారి అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయి ఆ ముల్లోకాలని తన యొక్క సిరు పాదములతోటి చిన్ని స్త్రీ పాదములతో కొలిచినటువంటి అంటే చిన్ని పాదం చూపించాడు పెద్ద పాదంతో కొలిచాడు అలాంటి ఉత్తమన్ పురుషోత్తముడు అని ఎందుకంటున్నారు? సాక్షాత్తు శ్రీయపతి అయి ఉండి తనదే అయినటువంటి ఆ భూమి మండలాన్ని రాజ్యాన్ని ఆ బలిచక్రవర్తి నుంచి దానంగా స్వీకరించినటువంటి పురుషోత్తముడు లక్ష్మీదేవికి భర్త అయి ఉండి తన యొక్క రాజ్యాన్ని తాను స్వీకరించడం ఏంటండి భిక్షగాడిగా. అందుకని ఇక్కడ పురుషోత్తముడు అన్నారు. ఎందుకోసం? తన కోసం కాదు, ఇదంతా చేసింది ఇంద్రుడి కోసం. అలా ఇంద్రుడి కోసం అని చెప్పి తనదే అయిన రాజ్యాన్ని సాక్షాత్తు లక్ష్మీపతి అయి ఉండి బలి చక్రవర్తి దగ్గర నుంచి దానంగా స్వీకరించాడు. అలాంటి పురుషోత్తముని యొక్క పేరు అంటే ఆ పేర్లను తిరునామాలను పాడి గానం చేసి నాంగళ్ మేమంతా నం పావైక్. ఇక్కడ నాంగళ్ మేము అంటూ ఎందుకు తాండాళ్ నాచ్యారు ప్రతి పాసురంలో మేము మేము అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు? ఏమన్నా అహంకారం అంటే అహంకారం కాదు. ఇక్కడ మేము అని ఎందుకు చెబుతున్నారంటే ఆ స్వామి యొక్క తిరునామాలు పాడందే ఉండలేనటువంటి మేము. ఇక్కడ నాంగళ్ళు అంటే తిరునామాలు చెప్పకపోతే ఉండలేని మేము అని అర్థం. అలాగే రెండవ పాసురంలో నామం మేముకు ఏమిటి అర్థం? అట్టలయ్యల్ న్యస్తవరరాని నామం, నీ మీదే సమస్త బాధాలను వేసిన మేము అని అర్థం. అలాగే మొదటి పాసురంలో నమక్కే అంటే ఏమర్థం? నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదనేటువంటి అనన్య గతికులమైన మేము. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థం మనకి పెద్దలు అనుగ్రహిస్తారు. ఇక నం మా యొక్క పావైకు వ్రతమునకు చాతి అందరూ ఒక్కటిగా చేరి చాతి చేరి నీరాడినాల్ స్నానం చేయటానికి మేమందరం కూడా ఒకటిగా చేరాము అంటూ చెప్పుకొస్తున్నారు ఈ గోదా గోష్ఠి అంతా కూడా. ఈ పాసురంలో తీంగ్ ఇన్ని ఏమాత్రం చెడులు లేకుండా, ఎటువంటి చెడు ఎటువంటి వ్యాధి దుర్భిక్షాలు లేకుండా. ఇప్పుడు చూడండి, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా విపరీతమైన వర్షాలు లేదా ఏదైనా వ్యాధులు. ఇప్పుడు మనకి ఈ కరోనా సిచ్యుయేషన్లో భయంకరమైనటువంటి కంటికి కనపడినటువంటి క్రిమితో చాలామంది ప్రాణాలే కోల్పోతున్నారు. ఇలాంటి భయంకరమైన వ్యాధులు దుర్భిక్షాలు ఏమీ లేకుండా నాడెల్లాం నాడు ఎల్లాం ఈ దేశం అంతా కూడా తింగళ్ ప్రతి ఒక్క నెలకి ముమ్మారి పెయ్యదు, మూడు సార్లు వర్షం పడేటట్లుగా. నెలకి మూడు వర్షాలంటే ఎలా పడాలో తెలిసిన 27 రోజులు ఎండ కాసేసి 3 రోజులు పటాపటా పటపట కుంభవృష్టి కురిసేయటం కాదు. ఎలా అంటే 9 రోజుల ఎండ 1 రోజు వర్షం. అలా దాన్ని సస్యశ్యామలంగా అవటానికి అది ఉపకరిస్తుంది. 9 రోజులు ఎండ కాయాలి, 1 రోజు వర్షం కాయాలి, వర్షం పడాలి. అలా ముమ్మారి పెయ్యదు అంటే 9 రోజులు ఎండ 1 రోజు వర్షం అంత చక్కగా పెయ్యదు వర్షించి ఓంగు బాగా పెరిగినటువంటి పెరుం సెన్నెల్. ఇక్కడ పెద్ద గొప్ప సెన్నెల్ ఎర్రధాన్యం అంటున్నారు. ఎందుకు ఇంత బాగా పెరిగినా అంటూ గొప్ప ఎర్రధాన్యం అంటూ విశేషణం చెప్తున్నారంటే, ఏ విధంగా అయితే వామనమూర్తి చిన్న పిల్లవాడిగా ఏది కోటిని రూపాయిగా చేసినటువంటి అవతారంలో వచ్చి కనువిందు చేశాడో, ఒక్కసారిగా దాన జలం పడగానే అమాంతం పెరిగిపోయాడో, అలా వీళ్ళు మొక్కలు ఆ పైర్లు నాటగానే ఉదయం నాటగానే సాయంత్రానికల్లా తల ఎత్తి చూడాలట. ఎలా సూర్యకిరణాలు కళ్ళల్లో పడతాయేమో అని కళ్ళు ఇలా మూసుకొని తల ఎత్తి చూడాలట.
పొత్తున నాటినటువంటి చిన్ని చిన్ని ఆ పైర్లో సాయంత్రం వెళ్ళి చూసేటప్పుడు కమాంతా విరిగిపోయినాయి. గోపికలు నిత్యము కృష్ణ గుణానుభవంలో ఉన్నారేమో, ఆ వామనమూర్తిగా వచ్చి త్రివిక్రముడుగా ఎలా అయితే అమాంతం పెరిగిపోయాడో అదేవిధంగా ఈ ధాన్యపు చేలు కూడా అలా వెంటనే చక్కగా పెద్దగా పెరిగిపోయినాయి. అలా అంత సస్యశ్యామలంగా ఉండాలి, ఈ దేశం అంతా సుభిక్షంగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి, ఊడు కయలుగల ఈ ఎర్ర చేలల్లో, ఎర్ర ధాన్యపు చేలల్లో ఆ మధ్యలో నీళ్లు మరి పుష్కలంగా ఉంటాయి కదా, పుష్కలంగా నీరున్న చోటికి జల పుష్పాలు చేరతాయి, అంటే చేపలు మీనాలు. ఈ మీనాలన్నీ కూడా బాగా బొద్దుగా ఉన్నాయట, వాటికి పుష్కలంగా ఆహారం దొరికి బొద్దుగా ఉండి అవి ఈ చేలేమో బాగా వృద్ధిగా పుష్టిగా పెరిగున్నాయి కదా, దాని మధ్యలో తిరగడానికి వాటికి సరిగ్గా తలాభావం చేత ఎగురుతూ ఉన్నాయట. పుష్కలంగా నీరు, పుష్కలంగా చేపలు, చేపలు కూడా బాగా పుష్టిగా ఉన్నాయి, చేలు బాగా పెరిగింది. వాటిలో ఈ చేపలన్నీ కయలు గల, చేపలన్నీ తుళ్ళి పడుతున్నాయి. ఇంకా ఎలా ఉన్నాయి, చేపలు తుళ్ళి పడుతున్నాయి, నీరుందన్నారు. అప్పుడు నీళ్ళల్లో ఏముంటాయి, కలువలు కూడా వస్తాయి కదా, ఆ తామరలు. ఆ తామరలు ఎలా ఉన్నాయంటే పూంకువలై పోతెల్, అందమైన కలువలు ఉన్నాయి చక్కగా. ఆ పోతెల్, ఆ కలువల ఎందు పొరి వండు కనపడుప, అందమైన వండు అంటే తుమ్మెదలు కనపడుప నిద్రిస్తూ ఉన్నాయట. ఇప్పుడు ఆ పుష్పములు విచ్చుకున్నప్పుడు ఈ తుమ్మెదలు వెళ్ళి చక్కగా దాని మీద వాలినాయి. వాలి దానిలో ఉన్న తేనెని, ఇప్పుడు నీరు బాగా ఉంది కాబట్టి పుష్పం పెద్దదిగా ఉంది, పుష్పం పెద్దదిగా ఉందంటే కమల దాని నిండా తేనె సమృద్ధిగా ఉంది. సమృద్ధిగా ఉన్న తేనెని శుభ్రంగా తాగేసి ఈ తుమ్మెదలన్నీ కూడా ఆదమరిచి మయమరిచి హాయిగా నిద్రిస్తున్నాయట. తెల్లవారు లేచి చూస్తుంది కదా పుష్పం ముడుచుకుపోయి ఉంది. ఈ పుష్పం ముడుచుకుపోయేటప్పటికి అవి రెండు నీ మూలానే ఇట్లాగా మనం ఇందులోనే ఉండిపోయాము అంటూ స్పర్ధించుకుంటున్నాయట, ఒకటితో ఒకటి పొరి వండు స్పర్ధించుకుంటూ ఉన్నాయట తుమ్మిదలు రెండు కూడా. కళ్ళు రాత్రేమో అదే ముందేమో నిద్రపోయినాయి, ఆ తాని మొత్తం శుభ్రంగా తాగేసి లేచి చూద్దామంటే పుష్పం ముడుచుకుపోయింది. అలా రెండు కూడా స్పర్ధించుకుంటూ ఉన్నాయట అంత ఇదిగా. అది కూడా ఎలా పుష్పాల ఊయలలో ఊగుతున్నట్లుగా. ఎందుకు, ఈ పుష్పాల తామర పుష్పాల నీటి యొక్క కాడ, ఆ కాడ నీటి అడుగుదాకా వెళ్ళదు కదా, ఇక్కడ చేపలన్నీ తుళ్ళి పడుతూ ఉండడంతో ఆ కాడను కదిలిస్తున్నాయి. కాడ కదులుతూ ఉంటే పైన తామర పుష్పం కూడా కదులుతూ ఉంది. తామర పుష్పం కదులుతూ ఉంటే దాని లోపల ఉండేటువంటి తుమ్మెదలు హాయిగా ఊయల్లో వేసి పడుకున్నట్లుగా హాయిగా నిద్రిస్తున్నాయట. ఎంత అందంగా, ఇంత అందంగా ఈ దేశమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందమైన ఊహాన్ని ఎంత అందంగా మనకు అనుగ్రహిస్తున్నారు చూడండి పాసురాలలో గోదా తాయారు. ఇక తేంగా అదే అలా ఇదంతా చేల సౌందర్యం చెప్పారు. ఇప్పుడు ఈ రెండు పాదాల్లో అప్పుడు ఉండేటువంటి పశు సమృద్ధి కూడా, అంటే ఈ పాసురం ఏంటంటే మంగళాశాసన పాసురంగా చెప్తారు పెద్దలు. ఎవరికైనా మనం ఆశీర్వదించాలన్నా, వాళ్ళకి మంగళాశాసనం చేయాలన్నా ఈ పాసురం సేవిస్తారు పెద్దలు. అంటే వాళ్ళు ఎలా అయితే వామనుడుగా వచ్చి స్వామి త్రివిక్రముడుగా పెరిగారో అలా చేలన్నీ చక్కగా పెరగాలి, సస్యశ్యామలంగా ఉండాలి, నీరు పుష్కలంగా ఉండాలి, అలాగే పాడి సంపద కూడా బాగా ఉంటేనే కదా మరి బాగుండేది. ఆ పాడి సంపద ఎలా ఉండాలో చెప్తున్నారు. తేంగా అదే కదలకుండా మెదలకుండా గోపబాలురు బాగా ఊనుకొని స్థిరంగా కూర్చోవాలట. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రీహస్త స్పర్శ చేత, కరస్పర్శ చేత ఆ ఆవుల యొక్క పొదుగులన్నీ కూడా బాగా నిండిపోయి పాలతోటి బాగా బలంగా నిండిపోయి చేపుకొచ్చేసి వాటికి పాలన్నీ కూడా కారిపోతూ ఉన్నాయట. ఆ పాలధార పైన మళ్ళీ నీరు సమృద్ధిగా వర్షం కురుస్తుంది కదా, నెలకు 3 వారాలు 3 మారు 5 అన్నారు. ఇటు వర్షం సమృద్ధి, అటు పాల సమృద్ధి చేత అదంతా చిత్తడి చిత్తడిగా అయిపోయి బురద బురదగా అయిపోయి కాలు పెడితే జారిపోయేలా ఉంది. అలాంటి చోట తేంగాదే పుక్కిరందు ఈ గోప బాలికలు పాలు పితకటం కోసం లోపలికి వెళితే ఒక్కొక్క అడుగు బలంగా వేసి అక్కడ కూర్చుని స్థిరంగా, అప్పుడు ఆ తీర్థములై పలిసినటువంటి పొదుగులు, ఆ పొదుగులు కూడా ఎలా ఉన్నాయి, రెండు చేతులతో పట్టుకొని బలంగా పితకాలి. ఒక వేళ్లతో పితికితే చాలదు, రెండు చేతులతో పితకాలి అన్నట్లుగా పత్తి పట్టుకొని వాంగా పిండగా ఆ పొదుగులని, బలంగా ఉన్నటువంటి ఆవు పొదుగులని పట్టుకొని వీళ్ళు స్థిరంగా కూర్చొని పడిపోకుండా పిండగా కూడా నిరైకుం. వీళ్ళు పిండడం ఆలస్యం, అది మామూలుగానే చేపు చేసి వదిలేస్తూ ఉన్నది ఆవు.
ఆ పాలు ధారగా వర్షంలా కురిపిస్తూ ఉంది పాల వర్షాన్ని. అది ఇక వీళ్ళు పిండుతూ ఉంటే వీళ్ళు కుండ పెట్టడం ఆలస్యం అట నిండిపోతుందట, కుండ పెట్టడం ఆలస్యం నిండిపోతుందట. అలా కుండలు నీరైకు నిండించేటట్లుగా వళ్ళలు పెరుంపసొక్క ఔదార్యం కలిగినటువంటి పశువులు అని అంటున్నారు. వళ్ళలు అంటే ఔదార్యం, పెరుం పెద్ద పశుక్కళ్. ఎందుకు ఈ గోవులకి ఇంత ఔదార్యం వచ్చిందంటే కృష్ణ స్పర్శ చేత. అలా నీంగాద సెల్వం నిరాయింది, ఏమాత్రం విచ్చిత్తి లేకుండా సెల్వం సంపద నీరాయిందు, నిండిగా ఉండేటట్లుగా మాకు ఈ వ్రతం ద్వారా అనుగ్రహించు అంటూ ఫలప్రాప్తిని మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ వ్రతం చేసిన వాళ్ళకి ఎటువంటి ఫలం లభించబోతుంది అనేది మనకు అనుగ్రహిస్తున్నారు. చూడండి, మనం ఏదైనా వ్రతం చేశామంటే మన కోసం ఐహిక సుఖాల కోసం ఏదో కోరుకుంటాం, కానీ ఆండాళ్నాచ్య ఈ వ్రతాన్ని, ధనుర్మాస వ్రతాన్ని, శ్రీ వ్రతాన్ని, అనుకరణ వ్రతాన్ని, కీలి వ్రతాన్ని తన కోసం చేయటం లేదు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, చక్కటి వర్షాలు కురవాలని, చక్కగా సస్యశ్యామలంగా ఉండాలని, పాడి సంపద బాగా ఉండాలని, ఆ విధంగా ఉండేట్లుగా చూడు అంటూ ఈ వ్రతం ఇవన్నీ కూడా ఇస్తుంది అంటూ మనకు అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ నీంగాద సెల్వం అనటం ద్వారా విచ్చిత్తి లేనటువంటి సంపద అనటం ద్వారా ఇడై విడామల్ కైంకర్యం అంటే ఏమాత్రం విచ్చిత్తి లేకుండా యావదాత్మి భావి సంబంధం ఉన్నంత వరకు సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలో ఆ పరమాత్మకి సర్వవిధ కైంకర్యములు చేసేటువంటి ఆ కైంకర్య స్త్రీని ఈ తిరుప్పావై వ్రతం చేయటం ద్వారా మనకు లభిస్తుంది అంటూ ఫలప్రాప్తిని అనుగ్రహిస్తున్నారు ఈ పాసురాల్లో గోదాతయారు. ఈ పాసురాలకే ప్రతి ఒక్క పదానికి విశేషార్థాలు ఉంటాయి, స్వాపదేశార్థాలు ఉంటాయి. ఇవన్నీ విపులంగా తెలుసుకోవాలంటే అడియన్ గతంలో అనుభవించుకున్నటువంటి 3000 వ్యాఖ్యాన ఆడియోలు విన్న ఎడల తెలుస్తుంది. ఇక్కడ మనం క్లుప్తంగా మాత్రమే అనుభవించుకుంటున్నాం. ఇక తిరిగి 4వ పాసురంతో మళ్ళీ కలుసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.